జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 15వ భాగం. పాక సమీపంలోకి వచ్చేసారు దగ్గర దగ్గరగా 100 మంది అశ్వికులు. నలుపు రంగు వాహనాలు వారివి. ధరించిన దుస్తులు కూడా ఆ రంగువే. నడుములకు ఉన్న దట్టీలు, తలలకు చుట్టుకున్న తలపాగాలు మాత్రం ఎర్రగా ఉన్నాయి. కళింగ దేశపు గజ సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడే సైనికులు వీళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క యుద్ధ గజానికి కాపలా కాస్తూ ఉంటాడు. కనులు చిట్లించి చూస్తున్న మాధవుడితో చెప్పాడు సాంబశివుడు. ఎక్కడో ఉన్న కళింగం నుంచి వీళ్ళిక్కడికెందుకొచ్చినట్లు, తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు మాధవుడు. వాళ్ళు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారనేది విషయం కాదు, నిన్ను నన్ను చూసిన తర్వాత ఏం చేస్తారనేది విషయం అంటూ మాటల్ని ఆపేశాడు సాంబశివుడు. చాలా దూరం నుంచి ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసి వస్తున్నట్టు అలసి ఉన్నాయి ఆ సైనికుల వాహనాలు. పాకకు ఆవలగా వాటిని వదిలారు వాళ్ళు. 100 మందిమే ఉన్నాం, తిండి ఏర్పాట్లు చేయాలి, ఆకలితో మా కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. ముందుకు వచ్చి పాక యజమానితో అన్నాడు వీరికి నాయకుడి మాదిరి కనిపిస్తున్న వ్యక్తి. ఈరోజుకి అతిథులు ఎవరూ రారని అనుకున్నాను, అద్దఘడియ పడుతుంది వంట చేయటానికి, ఆగగలరా అతనిని అడిగాడు ఆ పాక యజమాని. ఆగక తప్పేదేముంది, అలాగే కాని అంటూ చుట్టూ చూశాడు ఆ నాయకుడు. సాంబశివుడు మాధవుడు కూర్చున్న ప్రదేశానికి నేరుగా వచ్చాడు. వారిని చాపల మీది నుంచి లేచి ఆవలికి పోండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు. పాక యజమాని వైపు చూశాడు మాధవుడు. తల పక్కకి తిప్పుకుని లోపలికెళ్ళిపోయాడు ఆ మనిషి. అదేమిటని అడిగే సాహసం చెయ్యలేకపోయాడు. ఆవలికి పొమ్మని చెబుతుంటే వినిపించటం లేదా, మీకేమైనా చెవుడా? ఇంకాస్త దగ్గరికి వస్తూ మరికాస్త బిగ్గరగా అన్నాడు నాయకుడు. కనులెత్తి అతనికేసి చూడబోయిన మాధవుడిని వెంటనే అడ్డుకున్నాడు సాంబశివుడు. ఇదేదో విచిత్రంగా ఉంది, వాడు ఎంత హీనంగా మాట్లాడినా నువ్వు సమాధానం చెప్పకు, ముందు మనం అవతలికి పోదాం అంటూ మాధవుడి చెయ్యి పట్టుకుని చాప మీద నుంచి లేపాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చాపను ఆక్రమించేశాడు నాయకుడు. తన దట్టిలో దోపుకుని ఉన్న ఒక ఖడ్గాన్ని తీసి రెండవ చాప మీద పెట్టాడు. అంతటితో ఆగలేదతను. పాక యజమాని మాధవుడి కోసం తీసుకువచ్చిన పళ్లబుట్టను దగ్గరికి తీసుకుని అందులో ఉన్న పళ్ళు ఫలాల్ని తన అనుచరులకేసి విసిరాడు. వాడు మర్యాద తెలిసినవాడు కాదు, మన కోసం తెచ్చిన వాటిని తను ఆరగిస్తున్నాడు. పళ్ళు బిగబట్టి అంటున్న మాధవుడిని మరికొంచెం అవతలికి తీసుకుపోయాడు సాంబశివుడు. అతను ఆ మాటలు అంటూ ఉండగానే నాయకుడు కూర్చున్న ప్రదేశాన్ని అధిగమించి ముందుకు వచ్చారు కొందరు కళింగ సైనికులు. మంచాల మీద పడుకుని ఉన్న వ్యక్తుల్ని అతి బలవంతంగా పైకి లేపారు. మాకు అవసరం ఇవి, మీరు మరో ప్రదేశానికి పొండి అంటూ వారిని మూటలతో సహా దూరంగా తరిమారు. వీరి ప్రవర్తన ఆటవిక ప్రవర్తన, భరించటం నా వల్ల కాదు, పళ్ళు బిగబడుతూ అన్నాడు మాధవుడు. మనకి అనవసరం మాధవ, మనం వచ్చింది వీళ్ల కోసం కాదు. కాసేపు తల వంచుకుని కాలక్షేపం చేస్తే తెల్లవారిపోతుంది, మన దారిన మనం వెళ్ళిపోతాం అంటూ అతనికి సర్ది చెప్పి ఒక పెద్ద వటవృక్షం దగ్గరికి తీసుకుపోయాడు సాంబశివుడు. కింద పడి ఉన్న ఆకుల్ని తన చేతులతో తనే స్వయంగా పక్కకు నెట్టి తన నడుముకు ఉన్న దట్టీని ఊడదీసి పక్క మాదిరిగా నేల మీద పరిచాడు సాంబశివుడు. ఎక్కడో ఉన్న కళింగం నుంచి వీళ్ళిక్కడికి ఎందుకు వచ్చినట్లో తెలుసుకోవాలని అన్నావు, మనకి సంబంధించిన విషయం కాదని మళ్లీ నువ్వే అంటున్నావు, నీ ఉద్దేశం ఏమిటి? వస్త్రంపై కూర్చుంటూ అడిగాడు మాధవుడు. దంతాలన్నీ బయటకి కనిపించేటట్లు పెద్దగా నోరు తెరిచి నిశ్శబ్దంగా నవ్వాడు సాంబశివుడు. నా ఉద్దేశం ఏమిటంటే ఆ పని చేయాల్సింది నువ్వు కాదని, ప్రశ్నలు అడగటం సమాధానాలు పొందటం నీ వల్ల అయ్యే పని కాదు, నా పద్ధతి వేరే విధంగా ఉంటుంది, నువ్వు మాట్లాడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉండు అంటూ అతన్ని అక్కడే వదిలి తను మళ్లీ సైనికుల సమీపంలోకి వెళ్లిపోయాడు సాంబశివుడు. ఎందుకురా మళ్లీ వచ్చావు? కోరగా చూస్తూ అడిగాడు చాప మీద కూర్చున్న సైనికుల నాయకుడు. ఏలినవారు బాగా అలసిపోయి ఉన్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు కాబోలు, వినయంగా వారితో అన్నాడు సాంబశివుడు. నువ్వు ఏ ప్రాంతం వాడివిరా, నీ నివాసం ఎక్కడా
హుందాగా అడిగాడు నాయకుడు. నాది ప్రతిష్టాన నగరం. అతనికి వినయంగా సమాధానమిచ్చాడు సాంబశివుడు. ప్రతిష్టాన నగరంలో సైనికులు ఎంతమంది ఉంటారు? అడిగాడు నాయకుడు. సైనికులంటూ ఎవరూ లేరు, రాజభటులు మాత్రం కొంతమంది ఉన్నారు. భవనాల దగ్గర ఉండి కాపలా కాయటం, రాజప్రతినిధికి సేవలు చేయటం వాళ్ల కర్తవ్యం, అతనితో చెప్పాడు సాంబశివుడు. బాగుందిరా, చాలా బాగుంది. మరో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా? అతన్ని దగ్గరికి పిలిచి తను తన ఖడ్గాన్ని పెట్టిన చాప మీద కూర్చోమని సైగ చేస్తూ అన్నాడు సాంబశివుడిని నాయకుడు. అతని మనస్సులోని మాటలు తెలుసుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ అతను కూర్చోమని చూపించిన ప్రదేశంలో కూర్చున్నాడు సాంబశివుడు. మీ నగరంలో మహా సౌందర్యవతి అయిన వందనాదేవి నివసిస్తూ ఉంటుంది కదూ? అటువంటి ప్రశ్న వినవలసి వస్తుందని ఎదురుచూడకపోవటం వల్ల అదిరిపడినట్లు చూశాడు సాంబశివుడు. అంతాశ్చర్యం దేనికిరా, ఆమె ఇప్పుడు నగరంలో ఉన్నదా లేదా? మరోసారి అడిగాడు నాయకుడు. ఉన్నది అన్నాడు సాంబశివుడు. ఆమె కూతురు? వినవచ్చింది ఇంకో ప్రశ్న. అధికమైపోయింది సాంబశివుడి కుతూహలం. ఎవరి గురించి అడుగుతున్నారు? వందనాదేవి కుమార్తె విరజను గురించా? ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగాడు. ఆ విరజను గురించే. ఇప్పుడు ప్రతిష్టాన నగరంలో వారి పరిస్థితి ఏమిటి? అర్థం కాలేదు సాంబశివుడికి ఆ ప్రశ్న. అయోమయంగా చూశాడు. ఒకానొకప్పుడు కార్తికేయులు వారు చేరదీశారు కాబట్టి వందనాదేవి మహారాణిలా బతికింది. ఇప్పుడు ఆ మహాబలుడు లేడు. తన ప్రశ్నను కాస్తంత విడమరిచి సాంబశివుడికి చెప్పాడు నాయకుడు. మగతోడు లేని వాళ్ల బతుకులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. వందనాదేవి, ఆమె కుమార్తెల పరిస్థితి అదే మాదిరి ఉన్నది అన్నాడు సాంబశివుడు. ఇప్పుడు గనక మేము నగరం మీద దాడి చేసి వాళ్ళని అపహరిస్తే ఎదుర్కోవటానికి ఎవరైనా అక్కడ ఉన్నారా? మళ్ళీ అడిగాడు నాయకుడు. సాంబశివుడికి గుండెల్లో రాయి పడినంత పనైంది. ఎక్కడో ఉన్న కళింగం నుంచి ఆ గజ సైనికులు అక్కడికి ఎందుకు వచ్చారో చూచాయిగా అర్థమయ్యేసరికి అతనికి చెమటలు పట్టిన అనుభూతి కలిగింది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గుడ్లు మెటకరిస్తావేమిట్రా? మమ్మల్ని ఎదుర్కోగల సామర్థ్యం నగరంలోని పౌరులకు గాని ఆ రాజప్రతినిధికి గాని ఉన్నదా? ఇంకోసారి మరింత స్పష్టంగా అడిగాడు నాయకుడు. చెప్పాను కదా, సేవలు చేసేవారే గాని యుద్ధాలు చేయగల సైనికులు నగరంలో ఎవరూ లేరని తడుముకోకుండా చెప్పాడు సాంబశివుడు. సంతోషించినట్లు తల ఊపి తన సైనికుల్లో ఇద్దరిని దగ్గరకు పిలిచాడు నాయకుడు. నగరం దగ్గరికి పోకుండానే మన పని సగం పూర్తయిపోయింది. మనం దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం కలవాళ్లు నగరంలో ఎవరూ లేరట ఉత్సాహంగా చెప్పాడు. కార్తికేయులు వారి కొడుకు ఒకతను గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడట. తండ్రి మాదిరిగానే అతను కూడా మహాబలవంతుడేనట. తన సంశయాన్ని నాయకుడి దగ్గర బయల్పరిచాడు ఒక సైనికుడు. విద్యాభ్యాసం చేసేవారికి యుద్ధం చేయటం ఎలా వస్తుంది? అతను మనకి ఏమాత్రం అడ్డంకి కాదు అన్నాడు ఆ సైనికుడితో నాయకుడు. అయితే ఇప్పుడు తమరి ఆజ్ఞ ఏమిటో అడిగాడు ఆ సైనికుడు నాయకుడి వైపు చూస్తూ. నెమళ్ల దిన్నెని దాటి చాలా దూరం వచ్చేసి ఉంటాయి మన యుద్ధ గజాలు. వేగంగా వచ్చేయమని వర్తమానం పంపించాలి. అవి రాగానే నగరం మీద దాడి చేద్దాం. ఆ వందనాదేవిని, కూతుర్ని బంధించి చిటికెలో మాయమైపోదాం చెప్పాడు నాయకుడు. తన చెవులు తనని ఏమారుస్తున్నాయేమోనన్న అనుమానం సాంబశివుడికి కలిగింది. భైరవాలయంలో జరిగిన దుర్ఘటన వెనుకే మాళవుల దండయాత్ర. ప్రతిష్టాన నగరానికి ఏదో శని చుట్టుకుంది, ముఖ్యంగా మాధవుడి కుటుంబానికి. మాటలు చెప్పడంలోనే మొనగాడైన రాజప్రతినిధి ఈ యుద్ధ సైనికుల్ని నిలువరించటం చాలా కష్టం. చక్రవర్తికి వర్తమానం పంపేందుకు వ్యవధి కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు? సాంబశివుడి ఆలోచనలు పూర్తి కానేలేదు. మన వాళ్లందరూ అలసిపోయి ఉన్నారు. మన అశ్వాలకు విశ్రాంతి అవసరం. యుద్ధ గజాల దగ్గరికి ఎవరిని పంపాలి అని నాయకుడిని అడిగాడు సైనికుడు. 10 క్షణాల పాటు ఆలోచించి
సాంబశివుడి కేసి చూశాడు నాయకుడు. ఇతనెవరో గాని చురుకైన వాడిలా ఉన్నాడు, ఇతన్నే పంపిద్దాం, శ్రమకు తగిన ఫలం చేతిలో పెడదాం అంటూ తన దట్టిలో ఉన్న ఒక కాసుల మూటను తీసి చాప మీద పోశాడు. 100 బంగారు నాణాలున్నాయి ఆ మూటలో. పాక యజమాని వెలిగించి ఉంచిన దీపపు బుడ్డి వెలుగుపడి మిలమిల మెరవటం మొదలుపెట్టాయి. వేగంగా నడిస్తే రేపు మధ్యాహ్న సమయానికి నీకు మా యుద్ధ గజాలు కనిపిస్తాయి. మా సైన్యాధిపతే స్వయంగా వాటిని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మాకు నువ్వు చెప్పిన మాటల్నే అక్కడ కూడా చెప్పి మరి కాస్త వేగంగా ప్రయాణం చేయమని సూచించాలి. అందుకు బహుమతిగా ఈ నాణాలన్నీ ఇస్తాను, ఏమంటావు? సాంబశివుడితో అన్నాడు నాయకుడు. అనుకోని విధంగా ఎదుటికి వచ్చిన ఆ సొత్తును చూసేసరికి మిలమిల మెరిశాయి సాంబశివుడి కళ్ళు. దారి ఖర్చులకు సరిపడినంత సొమ్ము తమ దగ్గర లేదనే చింత తీరిపోతుంది ఆ నాణాలను సొంతం చేసుకోగలిగితే. హాయిగా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ మాటల వెనుకే ఒక ప్రశ్న అతని మనసులోకొచ్చి అలాగే నిలబడిపోయింది. 100 బంగారు నాణాలకు కక్కుర్తిపడి తమ నగరం మీదికి ఇంతమంది దృఢమైన విద్రోహుల్ని పంపకం చెయ్యటమా? ఇప్పుడు నాయకుడితో తను మాట్లాడుతున్న మాటల్ని మాధవుడు గనుక వినటం జరిగితే ఈ పరిస్థితిలో అతన్ని ఆపటం తనకు చేతనవుతుందా? ఏమిటి ఆలోచిస్తున్నావు అని నాయకుడు సూటిగా అడగటంతో ఉలిక్కిపడి తన ఆలోచనల నుంచి ఒక్కసారిగా బయటపడ్డాడు సాంబశివుడు. నేనెవరో మీకు తెలియదు, నేను చెప్పిన మాటలు నిజమో కాదో కూడా మీకు తెలియదు. అయినా సరే నాకు ఈ సొమ్ముని ఇస్తామంటున్నారు, తీసుకోవటం భావ్యంగా ఉండదేమో అనిపిస్తోంది చిన్న కంఠంతో చెప్పాడు. ప్రతిష్టాన నగరాన్ని గురించి మా గోఢచారులు సేకరించుకు వచ్చిన వివరాలతో నీ మాటలు సరిపోయాయి, అందుకే నీకు ఈ పని అప్పగిస్తున్నాను అంటూ తన ఎడమ చేయి చూపుడు వేలుకు ఉన్న ఆ వెండి ఉంగరాన్ని తీసి అతనికి అందించాడు ఆ నాయకుడు. నా అధికారాన్ని సూచించే అంగుళీయకమిది, దాన్ని చూపిస్తే నువ్వు చెప్పే మాటల్ని సావధానంగా ఆలకిస్తాడు మా సైన్యాధిపతి. దగ్గర ఉండి సరైన దారిని చూపించు, ఇంతకింత బంగారు నాణాల్ని బహుమతిగా పొందవచ్చు అన్నాడు నాయకుడు. ఎటువంటి సంకోచము లేకుండా ఉంగరాన్ని బంగారు నాణాల్ని తీసుకున్నాడు సాంబశివుడు. నీతో పాటు ఉన్న ఆ దృఢమైన యువకుడు ఎవరు అడిగాడు నాయకుడు సాంబశివుడిని. నా జతగాడు, అవంతీనగరంలో జరగబోయే ఒక సత్రయాగంలో పాల్గొనటానికి పోతున్నాడు, దారి వెంట తోడుగా ఉండటానికి నన్ను తీసుకువచ్చాడు అని నాయకుడికి చెప్పాడు సాంబశివుడు. సత్రయాగంలో పాల్గొనటానికి పోతున్నాడా? అయితే అతను బ్రాహ్మణుడే అయి ఉంటాడు, అతన్ని ఒకసారి పిలు అన్నాడు నాయకుడు. గొంతుకు ఏదో గులకరాయి అడ్డం పడినట్టు ముఖం పెట్టాడు సాంబశివుడు. నాయకుడు అలా మాట్లాడతాడని ఎదురు చూడకపోవటమే అందుకు కారణం. నా జతగాడికి బిడియం ఎక్కువ, కొత్తవారితో సంభాషించటం అంటే వణికిపోతాడు అంటూ సర్ది చెప్పటానికి ప్రయత్నం చేశాడు సాంబశివుడు. పర్వాలేదు, మా పని విజయవంతమైతే నేనే అతన్ని మా రాజ్యానికి తీసుకుపోయి అందరికీ పరిచయం చేస్తాను, పిలు పట్టిన పట్టు వదలకుండా చెప్పాడు నాయకుడు. రకరకాల అనుమానాలతో సతమతమైపోతూ వటవృక్షం దగ్గరికి వచ్చాడు సాంబశివుడు. కింద పరిచిన వస్త్రం మీద కూర్చుని ఉన్న మాధవుడు ప్రశ్నార్థకంగా చూశాడు అతని వంక. అన్ని విషయాలు నీకు వివరంగా తర్వాత చెప్తాను, ముందు నువ్వు నాకొక మాట ఇవ్వాలి అన్నాడు సాంబశివుడు. ఇచ్చేశాను, ఏం చేయమంటావు నవ్వుతూ సాంబశివుడిని అడిగాడు మాధవుడు. ఈ కళింగ నాయకుడు నీతో మాట్లాడాలని అంటున్నాడు, నువ్వు అవంతి నగరంలో సత్రయాగాన్ని చూడటానికి నన్ను తోడుగా వెంటబెట్టుకు వచ్చావని చెప్పాను, వాడు ఏం మాట్లాడినా నువ్వు ఆవేశపడకూడదు, మన గుట్టుబెట్టు చెడిపోకూడదు, అర్థమైందా? ఖచ్చితంగా అన్నాడు మాధవుడితో సాంబశివుడు. అబద్ధాలాడమంటావా అడిగాడు మాధవుడు. అబద్ధాలాడవద్దు, అలాగని నిజాన్ని కూడా వెల్లడించవద్దు, నైపుణ్యం అవసరం అన్నాడు సాంబశివుడు. తల ఊపి లేచి నిలబడ్డాడు మాధవుడు. అతనితో కలిసి నాయకుడి దగ్గరికి వచ్చాడు సాంబశివుడు.